నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఆర్ 19. కృష్ణా జిల్లా గన్నవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ లో అడిషనల్ ఎస్పీ డిఎస్ఈఓ శ్రీహరిబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరిబాబు మాట్లాడుతూ ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద ఉన్న వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టుబడిందని, అనకాపల్లి నుండి మహారాష్ట్రకు ఇన్నోవా కారులో తరలిస్తున్న 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కార్ సీజ్ చేశామని అన్నారు. పట్టుబడిన వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన షేక్ షేర్ సాదిక్, మనోజ్, అంబాదాస్, కంబాలేగా గుర్తించారు. గంజాయి తరలింపులో మరికొందరు కూడా ఉన్నట్లు గుర్తించామని, వారిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్న సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇంకొకడు వీనికి సపోర్ట్గా ఒకటి తెచ్చుకోవాలి, వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి మనం బిజినెస్ చేద్దామని చెప్పేసి వీళ్ళకి తాలూకు ఒక ఆటో ఉంటే, ఆటో అంటే ట్యాక్సీ కార్లు ఉంటాయి కదా, ఆ కారు అమ్మి అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ఇక 2 లాక్స్ వర్త్ తీసుకెళ్దామని ఇప్పుడు మొత్తం 3 లాక్స్ పే చేశారా, 2 లాక్స్ పే చేసి తీసుకెళ్తున్నాడు. సో ముగ్గురు ఇప్పుడు వరకు ఉన్నారు, ముద్దాయిలు, అమ్మినవాడు ఒకడు, ఓకే, వాడు కూడా మనకు వాడి డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఓకే, అవి కూడా నేను మీకు తొందరలో వెల్లడిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.